హైదరాబాద్ లో సంధ్యా శ్రీధర్రావు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేల్ బాడీగార్డ్ ఆర్యపై శ్రీధర్రావు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందింది. సంధ్యా శ్రీధర్రావుపై సనత్ నగర్ పిఎస్ లో బాడీగార్డ్ ఆర్య ఫిర్యాదు చేశారు. అక్టోబర్ నుంచి సంధ్యా శ్రీధర్ దగ్గర బాడీగార్డుగా ఆర్య పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి చెప్పండి, సంధ్యా శ్రీధర్రావుపై సనత్ నగర్ లో బాడీగార్డ్ ఆర్య ఫిర్యాదు చేయడం జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్పందన. శ్రీధర్రావు పైన రోజు రోజుకు ఆరోపణలు వెలుగుతున్నాయి. అదేవిధంగా సంధ్యా శ్రీధర్రావు సంబంధించిన బాడీగార్డ్ కూడా ఈరోజు సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే గత కొద్ది కాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నారు అంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సనత్ నగర్ పోలీసులు మాత్రం ఇప్పటికీ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయలేదు, కానీ కేవలం విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే మరొక పక్క శ్రీధర్రావు చెర్లపల్లి జైల్లో నుంచి ఈ రోజు బెయిల్ పైన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు రావడంతో పోలీసులు మాత్రం తనకు సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా ఈ రోజు దాఖలు చేయనున్నారు. అయితే 2010 నుంచి కూడా శ్రీధర్రావుపై అనేక ఆరోపణలతోటి దాదాపు 14 కేసులు కూడా ఇప్పటికీ శ్రీధర్రావు పైన ఉన్నాయి. అయితే శ్రీధర్రావు సంబంధించి ప్రతి ఇష్యూలో కూడా సంధ్యా శ్రీధర్రావు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడంతో తనను కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికీ అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే సైబరాబాద్ పోలీసులు మాత్రం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాధితులందరికీ కూడా న్యాయం చేసే దిశగానే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తామంటూ చెప్తున్నారు. మరొకవైపు ఇలాంటి లైంగిక దాడులకు సంబంధించి, లైంగికంగా వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రావడంతో శ్రీధర్రావుకు సంబంధించిన విషయం మరొకసారి వెలుగులోకి వచ్చింది. స్పందన, థ్యాంక్ యూ గోపి.